హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్లోని నెల్లై తాటిబెల్లం కాఫీ హోటల్ దగ్గర ఉన్నాం. ఈ హోటల్ స్టార్ట్ చేసేదానికి మెయిన్ ఇంటెన్షన్ వీళ్ళు హెల్త్ కాన్షియస్గా క్వాలిటీ ఫుడ్ని, మంచి ఫుడ్ని ప్రజలందరికీ అందించేదానికి ఈ హోటల్ని స్టార్ట్ చేశారు. ఇది ఫ్రాంచైజీ మోడలు. ఇది తమిళనాడులో స్టార్ట్ అయింది, తర్వాత తిరుపతిలో ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు మన ఆంధ్రాలో, తర్వాత మన నెల్లూరు డిస్టిక్లోనే ఇది స్టార్ట్ చేశారు. మీరు మంచి హెల్త్ కాన్షియస్తో, మంచి ఇంటెన్షన్తో ఈ హోటల్ స్టార్ట్ చేశారు. ఈ హోటల్లో అసలు ఏమేమి ఉంటాయి? మన దగ్గర వచ్చేసి తాటిబెల్లం కాఫీ ఉంటుంది, తాటిబెల్లం టీ ఉంటుంది, నాటు చక్కెర టీ, నాటు చక్కెర కాఫీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి శొంఠి కాఫీ, శొంఠి టీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ టీ, గ్రీన్ టీ. ఆల్మోస్ట్ టీ కాఫీలోనే మీకు 10-15 వెరైటీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు బయట ఎక్కడ కాఫీ తాగాలన్నా కానీ విత్ షుగర్ తోటి 25 రూపీస్ ఉంటుంది, బట్ మన దగ్గర వచ్చేసి విత్ 20 రూపీస్ తోటి తాటిబెల్లం తోటి టోటల్ హెల్త్ రిలేటెడ్ లో పూర్తి హైజెనిక్ తోటి మనం 20 రూపీస్ లోనే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఇస్తున్నాం. లో కాస్ట్ లో విత్ క్వాలిటీ క్వాంటిటీ తోటి ఒక మెయిన్ ఉద్దేశంతో నెల్లూరు ప్రజలకు అందించాలని, హెల్త్ రూపంలో ఇవ్వాలని మా ఒక మెయిన్ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాము. దీన్ని సక్సెస్ఫుల్ గా ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. నెల్లూరు ప్రజలు మమ్మల్ని చాలా చాలా బాగా ఆదరించారు. ఒకే టీ కాఫీలోనే కాకుండా మనకు ఆల్మోస్ట్ స్వీట్స్ ఉన్నాయి, నాటు చక్కెర ప్లస్ తాటి బెల్లం తోటి స్వీట్స్ తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్ లో మనకి ఆల్మోస్ట్ 50 రకాల వెరైటీస్ ఉన్నాయి, మొత్తం వచ్చేసి తాటి బెల్లం తోటే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కారాలు ఉంటాయి, మిక్చర్ ఉంటాయి, తాటి బెల్లం బ్రెడ్ ఉంటుంది. మీరు తాటి బెల్లం బ్రెడ్ ఎక్కడ ఉండరు, తాటి బెల్లం తోటి బ్రెడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా జ్వరం ఇవేదన్నా వస్తే బ్రెడ్ తినాలంటే షుగర్ పేషెంట్లు తినలేరు, బట్ తాటి బెల్లం తోటి తయారు చేసినటువంటి బ్రెడ్ తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది, షుగర్ పేషెంట్స్ కూడా మనం తినొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి టీ కాఫీలు వచ్చేసి తాటి బెల్లం తోటి యూజ్ చేయటం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని ఎటువంటి ఆలోచన లేకుండా తీసుకోవచ్చు విత్ లిమిటెడ్ క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర దొరికేటువంటి తాటి బెల్లం ఐస్ క్రీమ్, ఇండియాలోనే ఫస్ట్ తాటి బెల్లం తోటి ఐస్ క్రీమ్ తయారు చేసినటువంటి ఫస్ట్ కంపెనీ నల్లై తాటి బెల్లం కాఫీ. ఓకే, దీని మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నై. ఆంధ్రాలో వచ్చేసి తిరుపతి ఉంది, నెల్లూరు ఉంది, నెక్స్ట్ వచ్చేసి రాయచూటి. నెల్లూరు డిస్టిక్ట్ లో మీకు ఎవరికన్నా ఇటువంటి ఫుడ్ కాన్సెప్ట్ లో ఇంట్రెస్ట్ ఉంది, పెట్టాలనుకునే వాళ్ళకి మనల్ని డైరెక్ట్ కన్సల్ట్ అవ్వచ్చు. నెల్లూరనే కాకుండా మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ కన్సల్ట్ అవ్వాలన్నా కానీ మేము గైడ్ లైన్స్ ఇస్తాము. దీని యొక్క యూజెస్ మీకు అందరికీ ఖచ్చితంగా తెలియజేస్తాం, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే కాన్సెప్ట్. ప్రజలకి హెల్త్ రిలేటెడ్ లో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయడంలో తప్పు లేదు. దాని యొక్క మెయిన్ ఉద్దేశంతో మనం ఎక్కడన్నా పెట్టాలనుకున్నా కానీ వీ విల్ సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఐస్ క్రీమ్ లో కూడా ఒక ఐస్ క్రీమ్ కాదు సార్, నెక్స్ట్ వచ్చేసి కౌ మిల్క్ ఐస్ క్రీమ్, సపోర్ట్ ఐస్ క్రీమ్, జీడిపప్పు ఐస్ క్రీమ్, నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్, ఇవి ఐస్ క్రీమ్స్ కూడా డైరెక్ట్ ఫ్రూట్ ఫ్లేవర్ తోటి సార్. దీంట్లో ఎటువంటి ఎసెన్షియల్స్ అంటే హానికరమైన పదార్థాలు ఏమి మిక్స్ ఉండదు. మీకు ఆల్మోస్ట్ 15-20 రకాల ఐస్ క్రీమ్స్ ఉంటాయి విత్ లో కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి తాటి బెల్లం యూజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి చిరుధాన్యాలతో టిఫిన్. మన దగ్గర వచ్చేసి సజ్జ దోశ, రాగి దోశ, కొర్ర దోశ, ఈ ఐటమ్స్ మీరు ఉంటారు కానీ మీరు ఎక్కడ టేస్ట్ చేసి ఉండరు సార్. ఓకే, ఆల్మోస్ట్ మిల్లెట్స్, రాగి దోశ, కొర్ర దోశ, సజ్జ దోశ, అరికల పొంగలు, కొర్ర పొంగలు, ఓకే టోటల్ హెల్త్ రిలేటెడ్ సార్. టిఫిన్స్ లో కూడా మీకు ఆల్మోస్ట్ 50 వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్ ఇడ్లీ ఉంది, ఓకే ఘీ పొడి ఇడ్లీ, దోశ, ఆల్మోస్ట్ దోశ వెరైటీస్ 50 రకాల వెరైటీస్ అంటే మీరు నమ్ముతారో నమ్మరు, 50 రకాల వెరైటీస్ మనం ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మీకు లైవ్ స్నాక్స్ దొరుకుతాయి సార్. లైవ్ స్నాక్స్ అంటే మీకు అరటి పువ్వు వడ, వచ్చేసి మైసూర్ బోండా, ముంత పొంగనాలు, బొబ్బట్లు, నెక్స్ట్ స్వీట్ పొంగనాలు, ఆల్మోస్ట్ లైవ్ స్నాక్స్ లో కూడా మనకి 10 రకాల ఐటమ్స్ దొరుకుతాయి సార్. ఇది వచ్చేసి మనకి సాయంత్రం 4-8 దాకా ఉంటాయి సార్. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మీకు టిఫిన్స్ సెక్షన్ అనేది సాది సపరేట్ గా ఉంటుంది. ఉదయం టిఫిన్ వచ్చేసి 7 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఉదయం సాయంత్రం మిల్లెట్ టిఫిన్స్ అన్ని రకాలు మన దగ్గర దొరుకుతాయి సార్. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు స్పెషల్ గా ఏంటంటే సోనాపూరి, మహారాష్ట్ర ఫేమస్ అయిన ఐటమ్ కూడా ఇక్కడ మనం ఇంట్రొడ్యూస్ చేసాం సార్. చాలా చాలా బాగుంటాయి సార్. మెయిన్ మన తాటిబెల్లం ఎక్కువ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ తినడం వల్ల మెయిన్ హెల్త్ గా కాన్షియస్ గా ఏమేమి ప్రయోజనం సరే? తాటి బెల్లంలో ఉండేటువంటి పొటాషియం ఉండటం వల్ల కొవ్వు కరిగిస్తుంది, నెక్స్ట్ వచ్చేసి బీపీని కంట్రోల్ చేస్తారు సార్. నెక్స్ట్ వచ్చేసి తాటి బెల్లం వాడటం వల్ల స్త్రీల్లో ఉండే బహిష్టు సమస్యలు కానీ వీటిని కూడా తగ్గిస్తారు సార్. నెక్స్ట్ వచ్చేసి తాటి బెల్లం ని గోరు వెచ్చటి నీటిలో కలుపుకొని దాటం వల్ల
దగ్గు జలుబు అయిన సమస్యలు ఉన్నా కానీ నివారేస్తాయి సార్. నెక్స్ట్ వచ్చేసి తాటి బెల్లం వాడటం వల్ల హానికరమైన టాన్సిల్స్, మనకి ఏదన్నా ఇక్కడ టాన్సిల్స్ ఇవేదన్నా మనం రెగ్యులర్ గా ఒక 4-5 డేస్ తాటి బెల్లం తీసుకోవటం వల్ల వాటిని వేడి అనేది బయటకు పంపించేస్తుంది సార్. వచ్చేసి మలబద్ధకం సమస్యలు ఉన్నా కానీ తీర్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తాటి బెల్లంలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంటల్ ఉండటం వల్ల రక్తాన్ని శుభ్రం చేస్తాయి సార్. హెల్త్ రిలేటెడ్ గా చాలా చాలా ఉపయోగపడతాయి సార్. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మంత్లీ మనం ఎంత ఎర్న్ చేయొచ్చు, ఇయర్లీ ఎంత ఎర్న్ చేయొచ్చు, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సార్? ఇది ఆల్మోస్ట్ 50-60 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి సార్. అంత ఖర్చు ఎందుకు అవుతుంది అంటే దీన్ని డెకరేషన్ కానీ, దీన్ని అవుట్లుక్ రావటం కానీ, దీంట్లో వాడే ఐటమ్స్ కానీ, స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ, ఇదంతా కొద్దిగా అంటే టిఫిన్ సెక్షన్ అంటేనే మీకు జనాభా ఎక్కువ అంటే వర్కర్స్ ఎక్కువ ఉండాలి సార్. ఇవన్నీ కలుపుకొని 50-60 lakh ఉంటుంది. ఆల్మోస్ట్ 20% అబౌవ్, మినిమం 20% అనుకోండి, దానికంటే ఎక్కువ అనేది మనం తీసుకోవాలని ఖచ్చితంగా మిగతా బిజినెస్ తోటి పోల్చుకుంటే చాలా చాలా ప్రాఫిటబుల్. ప్రాఫిటబుల్ మీన్స్ హెల్త్ రిలేటెడ్ యావరేజ్ అనేది మినిమం 50-60 thousand అవ్వాలి. మన దేవుడి దయ వల్ల మనం సక్సెస్ఫుల్ గా ఈ అవుట్లెట్ రన్ చేస్తున్నాము. అంతకంటే ఎక్కువే జరుగుతుంది విత్ సపోర్ట్ ఆఫ్ నెల్లూరు ప్రజలు సార్. నెల్లూరు ప్రజలకి క్వాలిటీ, క్వాంటిటీ, హెల్త్ రిలేటెడ్ కానీ ఏది ఇచ్చినా కానీ గుండెల్లో పెట్టుకుంటారు సార్. ఎందుకు అంటే మేము బయట నుంచి వచ్చినా కానీ మమ్మల్ని ఆదరించారు. ఎందుకంటే మనం ఆల్రెడీ రెడ్ బకెట్ బిర్యానీ అని మీరు ఆల్రెడీ వినే ఉంటారు, చాలా చాలా ఫేమస్. దాన్ని బేస్ చేసుకుని దీన్ని చేశాను సార్. అది నాన్ వెజ్, ఇది వెజ్. నాన్ వెజ్ లో మంచిగా ఇస్తున్నాము, వెజ్ లో కూడా నెల్లూరు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. శుభ్రమైన, రుచికరమైన, శుచికరమైన విత్ క్వాలిటీ క్వాంటిటీ తోటి అందించాలని ఒకే సదుద్దేశంతో దీన్ని తీసుకున్నాము. నెల్లూరు ప్రజలు మమ్మల్ని చక్కగా ఆదరించారు. థ్యాంక్ యూ టు నెల్లూరు ప్రజలు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎట్లా రన్ చేస్తున్నారు అంటే మార్నింగ్ టిఫిన్స్ ఉన్నాయి, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏ సెషన్స్? ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 కి మనం కౌంటర్ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఉదయాన్నే వాకింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఏదన్నా బయట ఊరు నుంచి వచ్చిపోయే వాళ్ళు ఉంటారు, కూరగాయలు కొనుక్కునే ఆ టైంలో కూడా మనం పరిశుభ్రమైన టీ కాఫీ హెల్త్ కి కాన్షియస్ ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 5 కే స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి 6:30 నుంచి మనకి చిరుధాన్యాల టిఫిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ 5 నుంచి సాయంత్రం వచ్చేసి 10:30 దాకా రన్ అవుతానే ఉంటుంది సార్. ఎక్కడ క్లోజ్ అనేది ఉండదు సార్. లంచ్ అంటే లిమిటెడ్ ఉంది సార్. మినీ మీల్స్, సాంబార్ రైస్ వచ్చేసి 3 types ఆఫ్ వెరైటీస్ ఇస్తాం. కర్డ్ రైస్ ఖచ్చితంగా ఇస్తాము, సాంబార్ రైస్. నెక్స్ట్ రోజుకు ఒక వెరైటీస్ తోటి క్యారెట్ రైస్, టమోటా రైస్, బీట్రూట్ రైస్, ఓకే కాజు రైస్, జీరా రైస్, ఆల్మోస్ట్ కాంబో రైస్ లో కూడా రోజుకి ఒక 10 types ఆఫ్ వెరైటీస్ చేస్తాం. లో కాస్ట్ సార్, మీకు బయట ఎక్కడ ఫుడ్ తినాలన్నా కానీ ఈ రోజు మినిమం 120-150 ఉంది. మనం కాంబో మీల్స్ వచ్చేసి 65 రూపాయలకి 3 రకాల వెరైటీస్ తోటి ఇస్తున్నాం సార్. ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో అదేవిధంగా అర్బన్ లో కానీ రూరల్ లో కానీ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఫుడ్ రిలేటెడ్గా బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇది హెల్త్ రిలేటెడ్ హోటల్ కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెల్లూరు డిస్టిక్ లో అందరూ కూడా మనకి కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది కూడా ఫుడ్ మీద కాన్షియస్ పెరిగింది, ఎక్కువ మంది మంచి ఫుడ్ తినాలనే ఆలోచన ప్రజలందరిలో కూడా పెరిగింది. అందువల్ల ఇటువంటి హోటల్స్ కి ఎక్కువ మంది రావడం, ఇక్కడ కూర్చోవడం, ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. తాటి బెల్లంతో తయారు చేసిన జాగరీ అంతా కూడా ఇక్కడ యూజ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ హోటల్లో కూడా మిలెట్స్ టిఫిన్స్ కానీ, అదేవిధంగా పొంగలు, వెరైటీ ఆఫ్ పొంగల్స్ ఉన్నాయి, ఇడ్లీలు ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ కూడా. ఇండియాలోనే ఫస్ట్ టైం ఇక్కడ తాటి బెల్లంతో తయారు చేసిన, కౌ మిల్క్ తో తయారు చేసిన ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే చెప్పాల్సింది, కాస్ట్లు కూడా ఇక్కడ రీజనబుల్ గా ఉన్నాయి. లంచ్ టైమ్ లో కూడా వీళ్ళు మినీ మీల్స్ లాగా, కాంబో లాగా ఇస్తున్నారు. అవి కూడా 60-70 rupees వస్తున్నాయి. 3 items, 4 items అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రైజెస్ అన్ని కూడా అఫోర్డబుల్ గా ఉన్నాయి, క్వాలిటీగా ఉంది ఫుడ్, క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఈ బిజినెస్ ని మీరందరూ కూడా ఆలోచించండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి.